Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ ఈ నియోజకవర్గాలను వైసీపీకి రాసి ఇచ్చినట్లే. రానున్న ఎన్నికలలో విజయం సాధించాలని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అధికారంలోనికి రావడమే కాకుండా అత్యధిక సంఖ్యలో లోక్సభ స్థానాలను దక్కించుకోవడానికి ఇరు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎమ్మెల్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం, ఎంపీ స్థానాలలో ఆర్థిక బలం, అంగబలం ఉన్న వ్యక్తులను బరిలోకి దింపడం ఇవే రెండు పార్టీలు అనుసరించబోతున్న వ్యూహం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో బలమైన నాయకులు, కార్యకర్తలు ఇరు పార్టీలకు ఉన్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలలో మాత్రం కార్యకర్తల బలం ఉన్నప్పటికీ నాయకత్వ బలం టీడీపీకి లోపించింది. రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు ఎన్నికలు జరిగినప్పటికీ వీటిల్లో తెలుగుదేశం పార్టీ పనితీరు ఏమాత్రం బలపడలేదు. దీనివల్ల వీటిల్లో వైసీపీకి అనుకూలతలు కనిపిస్తున్నాయి. అసలు ఈ నియోజకవర్గాల్లో గెలుపునకు ఎటువంటి వ్యూహాలు అవలంబించాలి అనేది కూడా టీడీపీ చర్చకు తీసుకురావడం లేదు. దీంతో అక్కడి పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నాయి. కొన్నింటిలో ఇన్ఛార్జీలను మార్చారు, మరికొన్నింటికి అసలు ఇన్ఛార్జీలను నియమించలేదు. గెలుపు పైన ఆశల సంగతి అలా ఉంచితే గట్టి పోటీ ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరగకపోవడంతో అధినాయకత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అలాంటి నియోజకవర్గాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో గూడూరు, సుళ్లూరుపేట, చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కోడుమూరు, కడప జిల్లాలో బద్వేల్, రైల్వే కోడూరు, ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం, కృష్ణా జిల్లాలోని పామరు, తిరువూరుతో పాటు చింతలపూడి, పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి సీట్లపై టీడీపీ ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. కార్యకర్తల బలం ఉన్నప్పటికీ బలమైన నాయకుడు లేకపోవడం వల్ల టీడీపీ ఈ నియోజకవర్గాల్లో ప్రతిసారి వెనకబడుతోంది. అధికార పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలోనూ వాటిని దక్కించుకోవడానికి పార్టీ దగ్గర ప్రత్యేక వ్యూహం ఏదీ లేదని శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. రానున్న ఎన్నికలు ఎంత కీలకమో అధిష్టానానికి అవగాహన ఉంది. ఇటువంటి నియోజకవర్గాలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకుని ఇప్పటి నుంచే రంగంలోకి దిగితే గట్టి పోటీ ఇవ్వడానికి వీలవుతుంది. అంతేగాని టీడీపీ గాలి వీస్తుంది కాబట్టి ఆ గాలిలో గెలవచ్చనే అభిప్రాయం తప్పని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.